హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ ఇస్ లైఫ్ హ్యాక్స్. ఇవాళ మనం డైలీ రొటీన్గా చేసుకునే మన టిఫిన్స్, దోశ, ఇడ్లీ అలా కాకుండా కొత్తగా ఎలా చేయాలో, కొత్తగా ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. మర్మరాలతో ఉప్మా ఎలా చేయాలో చూపిద్దామని. ఫస్ట్ మనం క్యారెట్ని తురుముకోండి, మన హెల్త్కి కూడా మంచిది కాబట్టి క్యారెట్ని తురుము పెట్టుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ అండ్ రెడ్ మిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, పసుపు ఇవి తీసుకొని పక్కకు పెట్టేసుకోండి. దాంట్లోకి ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకోండి. ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆనియన్స్ని మంచిగా పొడుగుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే కరివేపాకు, రెడ్ చిల్లీ కూడా వేసుకొని కలిపేసుకోండి. దాంట్లోకి ముందుగా మనం ఆయిల్ వేసుకునేటప్పుడే ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. దాని తర్వాత మనము ఇవన్నీ మంచిగా సాల్ట్ చేసుకొని దాంట్లోకి సాల్ట్ కూడా వేసుకోండి. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని కలిపేసేయండి. మంచిగా కలిపేసి ఆనియన్స్ ఇంకా క్యారెట్లో ఉన్న పచ్చి వాసన పోయేంతవరకు మంచిగా కలిపేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఆ వాటర్ మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనము కొత్తిమీర కూడా వేసేసుకొని మంచిగా బాయిల్ అవుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. దాంట్లోకి కొత్తిమీర కూడా మంచిగా కలిసిపోతుంది. కలిపేసి మంచిగా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ మంచిగా మరుగుతున్నప్పుడు దాంట్లోకి మర్మరాలు అనేటివి వేసేసుకోవాలి. ఆ మర్మరాలు కూడా మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాం కదా, దాంట్లోకి మంచిగా సరిపడే అన్ని వేసుకోవాలన్నమాట. ఎక్కువ వేసుకోకండి, చాలా మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. దాంట్లో వాటర్లోకి మంచిగా ఉండాలి, తక్కువ కూడా వేసుకోకండి, మళ్ళీ పల్చగా అయిపోతాయి. మంచిగా కొంచెం మెత్తగా అవ్వాలి, అన్నం ఎంత ఉంటుందో అలా మెత్తగా ఉండేంత వరకు వేసుకోవాలి. దాంట్లోకి మంచిగా నిమ్మకాయ పిండేసి కలిపి సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరమైన మన పోహా రెడీ. థ్యాంక్ యూ.